శైలజ సుధాకర్. సుధాకర్ ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అండ్ శైలజ ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ అండ్ గ్రేట్ సింగర్ అండ్ యాక్టర్ కూడా. వీళ్ళిద్దరి పెళ్ళి 1989లో జరిగింది. కానీ వీళ్ళ పెళ్ళి ఎలా జరిగిందో, దానికి కారణం ఏంటో చూద్దాం. బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన వైఫ్ సావిత్రి అండి. ఈ పెళ్లిలో వెనకాల కూర్చున్న ఆవిడ వాళ్ళ అమ్మగారు, శైలజ గారి అమ్మగారు శకుంతలమ్మ గారు. 1985లో జంజాల గారు బాలసుబ్రహ్మణ్యం వాళ్ళ చెల్లికి పెళ్లి చేస్తానంటే, సుధాకర్ అనే పిల్లాడు ఉన్నాడు, అతను చాలా మంచివాడు, వాళ్ళ ఫ్యామిలీ నాకు తెలుసు, ఒకసారి ఆలోచించు అని చెప్పారు. అయితే అలా బాలసుబ్రహ్మణ్యం గారు ఫాలో అప్ చేసి రకరకాల మనుషుల చేత సుధాకర్ గారి అలవాట్లు, సుధాకర్ గారు కరెక్టా కాదా అని డిసైడ్ చేసుకుని 1989లో వాళ్ళ పెళ్ళి అయింది. వాళ్ళ పెళ్ళి చెన్నైలో రాఘవేంద్ర కళ్యాణంపల్లో అయింది. ఇవి వాళ్ళ పెళ్లి ఫొటోస్. వాళ్ళకి ఒక బాబు శ్రీకర్ అనే బాబు పుట్టాడు 1991లో. ఈ పెళ్లికి సినీ ప్రముఖులు, పొలిటీషియన్స్ అందరూ హేమాహేమీలు వచ్చారు. ఇది వాళ్ళ బాబు ఫంక్షన్ ఫోటో. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మీరు కానీ ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.